సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల 13 జిల్లాల్లో 20 కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బా శేషుబాబ్జీ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల కోసం కాకినాడ సిపిఎం జిల్లా కమిటీ కార్యాలయం సుందరయ్య భవన్లో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రమును గురువారం ప్రారంభించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సుందరయ్య కోవిడ్ ఐసోలేషన్ కేంద్రమును పూర్వ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ వి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న సేవలను కొనియాడారు. సుందరయ్య సేవా స్ఫూర్తిని నేటితరం కమ్యూనిస్టులు కొనసాగించడం అర్శనీయమని అన్నారు. సుందరయ్య కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో చేరే రోగులకు తాను ఆన్లైన్ లో వైద్య సేవలు అందిస్తానని అన్నారు. సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 17 కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను నిర్వహిస్తూ మెరుగైన వైద్యం పౌష్టికాహారం అందిస్తున్నామని కాకినాడ కేంద్రంలో కూడా ఇవే సేవలు ఇస్తామని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి ఇంట్లో సరైన ఏర్పాటు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిపిఎం నగర కమిటీ కార్యదర్శి సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ సుందరయ్య కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో డాక్టర్, నర్స్, శానిటేషన్, మందులు, పౌష్టికాహారం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణికంఠ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి శేషుబాబ్జీ, మోర్త రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు కె వీరబాబు, సిహెచ్ రమణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా, రవికుమార్, విజయ్ కుమార్, ఎంవి రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తరఫున మన సుందరయ్య భవనం కచేరిపేటలో కోవిడ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ చేసుకోవడం మరి చాలా మంచి పరిణామం. ముఖ్యంగా మరి మన పార్టీ తరఫున ఎవరైతే కోవిడ్ వచ్చి సఫర్ అవుతున్నారో మైల్డ్ మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మన కోవిడ్ ఇమీడియట్గా పాజిటివ్ వచ్చిన వెంటనే మన కోవిడ్ కేర్ సెంటర్కి బంధువులు కానీ వారి పిల్లలు కానీ పార్టీ తరఫున పనిచేసేవారు కానీ వచ్చి ఇక్కడ ఐసోలేట్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సేవ్ అవుతారు. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ ఐసోలేషన్ సెంటర్స్ వల్ల కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసోలేట్ అయ్యి చిన్న చిన్న సింప్టమ్స్ వచ్చినా సరే మేము మాలాటోళ్ళ డాక్టర్లందరికీ కూడా సలహాలు ఇచ్చి మన టెలికన్సల్టేషన్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. మరి డాక్టర్ గారు, మీ పేరు ఏంటండి? డాక్టర్ సత్య మనకంట గారు కోవిడ్ కేర్ సెంటర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. మరి ఈ అవకాశాన్ని సభ్యులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుందరయ్య భవన్లో ప్రారంభిస్తున్న ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని బాధితులు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 13 జిల్లాల్లోనూ కూడా ఈ ఐసోలేషన్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. 13 జిల్లాల్లోనూ ఇప్పటికీ 20 పైగా ఐసోలేషన్ కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ఇది ప్రారంభించాము. 1-2-3 రోజుల్లో అవసరాన్ని బట్టి పైన మరొక పెద్ద హాల్ ఉంది, దాంట్లోకి మరిన్ని మా బెడ్స్ వేస్తాం. ఈరోజు డాక్టర్ వెంకట్రావు గారు వచ్చారు, వారి సహాయ సహకారాలను అందించారు, చాలా సంతోషం. ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. నుంచి దీన్ని అఫీషియల్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జాయిన్ అయిన పేషెంట్లకి భోజనం, మందులు కూడా సిపిఎం పార్టీ ఆధారంలోనే వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది, ఎక్కువ మందికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు లేదంటే పార్టీలు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు సహకారం జిల్లాలో ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళందరి యొక్క సహకారం తీసుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికే ఇలాంటి కేంద్రాలు నిర్వహిస్తామని ముందుకు వచ్చినటువంటి లెటర్లు పెట్టినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం తక్షణం అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తాత్సారం చేయకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పేసి ఈరోజు పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అది ఒక నెల వచ్చినా, 2 నెలలు వచ్చినా సిపిఎం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలని ప్రత్యేకించి ఐసోలేషన్ కేంద్రాలుగా ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో తీర్చిదిద్దాలని చెప్పి మా రాష్ట్ర కేంద్ర నాయకత్వం కూడా ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ప్రజా సంఘాలుగా యూటీఎఫ్ కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సుందరయ్య భవన్లో కూడా ప్రారంభిస్తున్నాం. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.